మొదటిగా సూర్యకారాన్ని లంప్స్ లేకుండా బాగా మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత గంధకం వేసుకోవాలి, అది కూడా ఉండలు లేకుండా బాగా మెత్తగా చేసుకోవాలి. దాని తర్వాత ముగ్గు లేదా సున్నంని యూజ్ చేయాలి, దాన్ని కూడా లంప్స్ లేకుండా చాలా చక్కగా మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత బీడి యూజ్ చేయాలి, దాని తర్వాత అందులో ఆముదం వేసి బాగా కలిపి తర్వాత మెటల్ వేసి ఆ మూడింటిని కూడా చాలా చక్కగా కలుపుకోవాలి, లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఈ మూడింటి మిశ్రమాన్ని కూడా అందులో వేసుకుని బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా ఉంటే మనకి బాగా వస్తుంది. తర్వాత చిచ్చుబుట్లో కొంచెం నల్లమందు వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా అందులో వేసుకుని తర్వాత పేపర్స్ అండ్ ప్లాస్టిక్ కవర్స్ని అందులో బాగా గ్యాప్స్ లేకుండా ఫిల్ చేయాలి. ఆ తర్వాత జిగురు మట్టిని తీసుకుని అందులో గ్యాప్స్ లేకుండా ఫిల్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి చిచ్చుబుట్ అనేది చాలా చాలా బాగా వెలుగుతుంది. ఈ జిగురు మట్టి అనేది కొంచెం డ్రై అయితే మనకి చాలా బాగుంటుంది. సో అప్పుడు మాత్రమే మనకి చాలా నీట్గా వస్తాయి. మన తర్వాత మన చిచ్చుబుట్టి రెడీ అండ్ చాలా చాలా బాగా వెలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్